విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే మరియు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉదయగిరి సెంటర్ వద్ద విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేపట్టిన అఖిల పక్ష ప్రజా సంఘాల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడిందని ఆనాటి ప్రభుత్వం త్యాగాలకు తలొగ్గి ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేపట్టిన మాదిరిగానే దీనిని ప్రైవేటీకరణ చేయకుండా ఆందోళన చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాణ్యత మారుపేరైన వైజాగ్ ఉక్కు భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిందని ఇటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే ఉపాధి కోల్పోవడమే కాకుండా కార్మికులంతా రోడ్డును పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా సంఘాల నేతలతో కలిసి కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ మరియు ఇతర పక్షాలు మరియు ప్రజా సంఘాలు అందరం కలిసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఏర్పాటు చేసుకోవడానికి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది శాసనసభ్యులు ఆ రోజు శాసనసభకు డిజైన్ చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటం చాలా పెద్ద నినాదంతో చాలా పెద్ద సీనియర్ నాయకులు ఆ రోజు చాలా గిన్నెలుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఏర్పడేదానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేదానికి జరిగిన ఉద్యమంలాగా దీన్ని కూడా పరిగణించి ఆ రోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దాన్ని పరిశీలించి దానికి వాగ్దానం చేయడం జరిగింది. అవతల కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ కాలయాపన జరిగింది. మళ్ళీ అవతల చేతులు అడ్డం పడుతున్నాను. ఎన్నో పోరాటాలు తర్వాత హక్కు మనకి ఏర్పడింది ఆంధ్రాని అంత బాగా ఏర్పాటు చేసుకుని దాన్ని చాలా నాణ్యతతో ఈ విశాఖ స్టీల్స్ అంటే దాని ప్రోడక్ట్ అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏ బిల్డర్ అయినా ఏ కన్స్ట్రక్టర్ అయినా విశాఖ స్టీల్ వాడేదానికి ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అంత డిమాండ్ ఉండే స్టీల్ ప్లాంట్ని ఈరోజు నష్టాల్లో పోతుందని ఇంత భారీ వ్యయంతో ఇంత భారీ స్థలంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి రాష్ట్ర ప్రజలందరూ నిరసిస్తున్నారు. దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఆంధ్రుడు దీని మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఇది ప్రారంభం మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సరైన నిర్ణయం తీసుకుని ఈ ఉక్కు కర్మాగారాన్ని ఒకవేళ నష్టాల్లో పోతుందంటే దాని నష్టం ఎందుకు వస్తుందనేది సరిదిద్ది దాన్ని లాభాల్లో దానికి స్ట్రీమ్ లైన్ చేసి అలాగనే కొనసాగించాలి. ఆ కార్మికులకు కానీ ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను కానీ దెబ్బతిక్కుండా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. దీనికి మేము ఒక్కనే కాదు, అందరి యొక్క అన్ని పార్టీల యొక్క సహకారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క సమస్యని ఆంధ్రుల యొక్క సమస్యగా ట్రీట్ చేయాలి, నాట్ పొలిటికల్ పార్టీ యొక్క సమస్య కాదు. దీన్ని ఖచ్చితంగా ట్రీట్ చేసి దీన్ని రెస్టోర్ చేయాలని, మళ్ళా విశాఖ స్టీల్ ప్లాంట్ యథావిధిగా కొనసాగేదానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మా యొక్క వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి ఇచ్చేదానికి కోరుకుంటున్నాను.